ఇప్పుడుగా సిటీ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా ఈరోజు రెండోసారి ఎన్నికైన గెలిచినప్పటికీ ఇలా స్పందించిన ప్రభుత్వాలు 100% ఇప్పుడు స్పందించలేదనేది నగ్న సత్యం. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, తెలంగాణ ఉద్యమం చేసినాం కాబట్టి ఈ అవకాశం కల్పించింది. లేకుంటే చాలా కులాలు ఉన్నాయి, మరి మనమే ఇంత దగ్గర కాగలం అంటే ఆ రోజు ఉద్యమం ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా ఇచ్చేసింది. మా వాళ్ళు చెప్పిన విషయం, అసలు విషయం ఏంటంటే మీకు స్థితిగతుల గురించి మా సందర్భం వస్తే అవసరం కాబట్టి, మేము ఫస్ట్ మొట్టమొదట ఈ ప్రపంచంలో రాజులు ఉన్నప్పుడు జనాలకు ఎవరు కూడా నిజంగా మనుషులకు బట్టలు కూడా పూర్తిగా లేని సమయంలో కూడా ఫస్ట్ పండించిన పంట సాల్ట్ ఉప్పన సగర్లం. మేము సగర్లము ఉప్పు పండియడం వల్ల ఉప్పర్లమే. అయితే ఈ రాజులు నీళ్ళు అప్పట్లో 8 నెలలు 9 నెలలు వర్షాలు పడేయట పూర్వం. అట్లా కాలం తగ్గకుండా వచ్చినట్లు ఎండాకాలం నీళ్లు కావాలి అంటే పశువులకు కానీ మనుషులకు కానీ కావాలంటే చెరువులు బావులు తవ్వాలి. మరి పనిముట్లు ఎవరి దగ్గర అంటే ఉప్పు నీరు నుంచి ఉప్పర్ల దగ్గర పనిముట్లు ఉన్నాయి. ఉప్పర్ల దగ్గర పనిముట్లు ఉన్నాయి, వాళ్ళు అయితేనే నిర్మించగలుగుతారు, వేరే వాళ్ళు అయితే చేయలేరు అనే ఉద్దేశంతో రాజులు మమ్మల్ని పిలిచి ఈ చెరువులు తవ్వండి, ఆనకట్టలు కట్టండి, బావులు నిర్మించండి అన్నప్పుడు మేము ఎప్పుడైతే ఆనకట్టలు బావులు నిర్మించుకుంటా మేము వచ్చిన దగ్గర కృషి చేసుకొని అప్పుడు జనాలకు ఎవరికి కూడా ఊళ్ళు అవి గుహలలో ఉండే సమయం నుంచి కూడా మేము ఇట్లా ఉప్పు తయారు చేసుకుంటా ఉప్పు అంటే మామూలు కాకుండా పెద్ద పెద్ద మల్లెలు ఉంటాయి ఉప్పుమల్లు ఇట్లా ఉప్పు మల్లెలు చివరగా అనిపిస్తున్నాయి అవన్నీ కూడా పెద్ద పెద్ద రాసులు అన్నమాట. అంటే ఈ చెరువు కట్టల కన్నా పెద్దవి. అట్లా నిర్మించుకుంటూ ఉండడం వల్ల మాకు ఈ చెరువులు నిర్మించాలంటే సగరులు అయితేనే వాళ్ళ పనిముట్లు ఎవరి దగ్గర ఉన్నాయి రాజన్నప్పుడు పలానా దగ్గర ఉన్నాయని పిలిపిస్తారు. అట్లా పిలిపించి ఇప్పుడు ఈ మన తెలంగాణలో యావత్ భారతదేశంలో కూడా మేము ఈ ఉప్పు తయారు చేసుకుంటా ఇప్పుడు ఒక్కొక్క భాషల వేరే దగ్గర కూడా ఉప్పాలియా ఉప్పరి లోనియా లోనారి వేల్దార్ ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో సగర ఉప్పర అని ఇట్లా పనిచేసుకుంటా నాట్ ఓన్లీ ఇక్కడ. అట్లా ఉప్పు ఈ సమాజానికి అప్పట్లో కూడా సమాజ సేవలో ముందున్న కులం జాతి ఉప్పు తయారు చేసి రుచి చూపించింది సగర్ కులం. అట్లా సగర్లు ఉప్పు తయారు ఉప్పరాని ఈ మన తెలంగాణ ముఖ్యంగా విషయానికి వస్తే ఇక్కడ ఆనకట్టలు అనే కాకతీయ చెరువులు అంటున్నాయి అన్ని కూడా 95% సగర ఉప్పరులే అని నిర్మించింది. అట్లా నిర్మించుకుంటూ వచ్చేటప్పుడు మేము కూడా ఉండడానికి గుడిసె వేసుకునేటప్పుడు మట్టి గోడలు పూర్వం మొత్తం మీకు తెలిసి మట్టి గోడలే ఉండేవి. ఆ మట్టి గోడలు కట్టుకుంటా తూములు అలుగులు కట్టేటప్పుడు ఆ నైపుణ్యం చెంది పూర్తిగా నిర్మాణ రంగానికి వచ్చాం. నిర్మాణ రంగానికి వచ్చేటప్పుడు రాజులకు బాటలు వేయాలి రోడ్లు వేయాలి అంటే అవి కూడా మేమే ఈరోజు రోడ్లు వేసినాయి కూడా రోడ్డు నిర్మాణం కూడా మేము చేసినాయి. అట్లా నిర్మాణ రంగంలో కన్స్ట్రక్షన్ వృత్తిలో పూర్తిగా పండితులం అయిపోయింది. ఈరోజు ఆ రోజు మేము పనిచేసేటప్పుడు మాకు ఆ శిష్యులు అంటే లేబర్ సరిపోక వేరే కులాలను తీసుకోవడం వల్ల ఈరోజు వాళ్ళందరూ కూడా గురువులం మేమే. అట్లా ఈ పనిలో పూర్తిగా నిమగ్నమై నిర్మాణ రంగంలో మేము ఉన్నాం. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఈ కుల వృత్తి విషయం కూడా మీకు క్లారిటీ పూర్తి ఉందో చిత్తము చెప్పిన మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈ నిర్మాణంలో ఈ నిర్మాణ సమాజ నిర్మాణంలో ఉన్నాం కానీ మేము నిర్మింపబడలేదు. అంటే ఒక ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యే లేడంటే మా దుస్థితి ఏంది చూడడానికి ఎంత చైతన్యంగా తెల్ల బట్టలు అందరం బట్టలు మాత్రం తెల్ల ఉంటాయని లోపలేదు నాకేంటి. నేను పుట్టిందేమో కరీంనగర్, చదువుకున్నది మహబూబ్ నగర్, ఉండేది హైదరాబాద్. అంటే నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడు వస్తాను. అందరూ కూడా ఒక్కరు కూడా ఒక దగ్గర జీవించిన వాళ్ళు ఎవ్వరు లేరు. మా జాతిలో ఒక దగ్గరనే జీవించిన వాళ్ళు ఎవ్వరు లేరు. పుట్టుకోతూ ఉంటుంది, జీవనమవుతూ ఉంటుంది. అంటే నిర్మాణ సంచార జాతి, నౌ టుడే ఆల్సో నిర్మాణ సంచార జాతి. ఈ గతంలో కూడా అనంతరామన్ మురళీధర్ కమిషన్ రెండు కూడా వీళ్ళు కమిషన్ క్లారిటీ రాశారు వీళ్ళు సంచార జాతులు, వడ్డెర్లకు బట్టలు లేకుంటాయి, వీళ్ళకి బట్టలు ఉంటాయి, తేడా ఒకటే అని వాళ్ళు వీరు సంచారం చేస్తూ పని చేస్తారు. ఊరు బయట ఏడ పని ఉంటాడో గుసెలు వేసుకొని పనిచేస్తారు అనేది అక్కడ కూడా క్లియర్ రాసింది. అందుకు కాబట్టి ఇప్పుడు కూడా బాంబే బెంగళూరు లేదా ఇక్కడ ప్రాజెక్టులు ఉంటాయి అక్కడికి వెళ్ళి మా వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు కదా తల్లిదండ్రులు కూడా పోషించుకోని పరిస్థితి. వాడు పనికి వెళ్ళకపోతేనేమో కుదరదు, వీళ్ళ ఇంటి కాడ ఉంటే వీళ్ళు చూసుకునే పరిస్థితి లేదు. అట్లా సంచారం చేస్తూ ఏడికి పోయిన తర్వాత పిల్లగాని చదివించుకుంటాడు, ఆడ కర్ణాటకలో పోతాడు 5 చదువుతాడు, మళ్ళా నుంచి ఏదో జిల్లా పోతాడు ఆడ 5 చదువుతాడు. ఆ సగం సగం చదువు అర్థం కాక వాడు మధ్యలోనే మళ్ళీ కాపీ గడ పట్టుకుని పనిచేస్తాడు.
అట్లా చదువులు పూర్తి అవుతలేవు కాబట్టి మీరు అభినందనీయం ఏంటంటే గురుకుల పాఠశాల తీసుకొచ్చారు. అన్నగారు మనకు గురుకుల పాఠశాలల్లో కూడా లాస్ట్ టైం కూడా మనకు దాదాపు 50 మందికి ఎగ్జామ్ రాయడంలో కూడా అవకాశం కల్పించారు. ఈసారి కూడా దాదాపు దగ్గర దగ్గర ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక 25 మంది, ఎగ్జామ్ రాయని వాళ్ళని కూడా ఒక 25 మంది పెట్టాం. అది కూడా రికమెండ్ చేశారు. అయితే ఇప్పుడు మీరు చేయడం వల్ల ఆ 50 మంది జీవితాంతం గుర్తు చేసుకుంటారు. అది చదువుతారు, ఏదో కొంతవరకు చదువుతారు, కానీ పై చదువులు చదవాలంటే నా బిడ్డనే సార్, 460 మార్కులు లాస్ట్ టైం, 1 మార్కులు ఎంబీబీఎస్ సీట్ రాలేదు, బీసీ డీలో ఉన్నది. అట్లా నేనే ఇంత బాధపడుతుందంటే ఎంతమంది నా జాతరలో ఎంతమంది బాధపడుతుంటారు సార్? వాళ్ళు చదివి డబ్బులు లేదు. ఈ మేస్త్రి పని ఏంటంటే మేస్త్రి పని చేస్తుంది, మందు తాగే అలవాటు కూడా ఉంటుంది సార్, మందు తాగే అలవాటు. చేసిన డబ్బులు సగం దానికి పిల్లల మీద దాస ఉండకుండా ఆ తాగడం వల్ల వాళ్ళు సంపాదించుకోలేక ఆ తర్వాత 50-60 ఏళ్ళ పని చేయలేడు. అక్కడికి వచ్చేసే వరకు పిల్లల పెళ్ళిళ్ళు చేయలేడు. ఈ దుస్థితి అంతా పోవాలంటే మా శేఖర్ గారు ఉన్నట్టు బీసీ డి నుంచి ఎంబీసీఆర్ డిఎన్టీఆర్ ఏదన్నా ఒకటి చేయగలిగితే. ఎందుకు చేయాలి అంటే చెప్పిన, ఇప్పుడు కూడా నిర్మాణ సంచార జాతిగా ఉన్నాం సార్ మేము. 70% ఇండ్లు పొలాలు లేని వాళ్ళం. మా గ్రేటర్ గారు మీకు పొలం ఉందా సార్? ఎకరన్నర ఉంది. మా దాంట్లో ఒక అంచనా రైతుగా కొంత ఇంకా 4-5 ఎకరాలు ఇంత ఉంది. ఈ మధ్య ఏదో అది చేసి చాలా తెలివి ఉంది కాబట్టి ఏదో అప్పుడు తెలుగుదేశం పార్టీలో అంత పనిచేశాడు, లేదా జ్ఞానం నుంచి పొలం రైతుగా చేస్తాడు, రైతుగా ఉన్నాడు. మహారాష్ట్ర పోయొచ్చు ఆయన జీవితాంతా మహారాష్ట్ర, కర్ణాటక మహారాష్ట్ర గడిచింది. ఇప్పుడు వయసు అయిపోయినాక ఏదో తెలియదు కాబట్టి ఆయన పొలం చేసుకొని అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళంతా సంచార జాతిగా బతుకుతున్నారు. నిర్మాణ సంచార జాతిగా గుర్తించాలనేది ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాలనేది ఒకటి. ఇప్పుడు అన్న చెప్పినట్టు సార్, ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు మన ఎవరైతే ఈ గౌరవ కులస్తులకు మనం చేనేత కాలంలో 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నాం, ఈ జాతి 10 అంతస్తుల బిల్డింగ్ ఈరోజు 30 అంతస్తుల బిల్డింగ్ కూడా ఎక్కుతుంది, మరి వీళ్ళు 50 ఇళ్ళల్లో ఎక్కలే. ఈ ఇక్కడ సెడ్జుల ద్వారా 1% ప్రతి కన్స్ట్రక్షన్ ప్రతి బిల్డింగ్ నుంచి పెద్ద బిల్డింగ్ నుంచి 1% సెడ్జులకు పోతుంది సార్. అది దాదాపు 600 కోట్లు ఉన్నాయి సార్. దాంట్లో మా వాళ్ళు మహా అంటే 5,000 ఉంటారు, మహా అంటే రాష్ట్రం మొత్తం 50 సంవత్సరాలు 5,000, మహా అంటే 10,000 మంది ఉంటారు. వీళ్ళు నిర్మాణ రంగంలో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి సార్. ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళు నిర్మాణ జాతికి పనిచేస్తారు, అన్ని నిర్మాణంలో ఉన్నారు కాబట్టి, ప్రాక్టికల్గా అవసరం కాబట్టి పెన్షన్ ఒకటి. ఎందుకంటే ఉద్యోగం చేసిన వాళ్ళకి ఏదో రకంగా పెన్షన్ వస్తుంది. ఈ నిర్మాణం వయసు అయిపోయినాక ఏం చేసుకుంటారు సార్? వేరే కులస్తులకు వేరే వేరే మార్గాలు ఉంటాయి, కానీ వీళ్ళకి లేకుంటాయి. వీళ్ళు చేయలేడు కూడా. ఆ మేస్త్రి అయినటువంటి కొద్దిగా మేస్త్రితనం గొప్పగా నేను మేస్త్రితనం ఫీల్ అవుతాను, రూబాబుకి ఏం లేకుంటుంది. కాబట్టి పెన్షన్ ఒకటి సార్ దృష్టిలో ఒకటి పెట్టాలి, ఇదొకటి రెండోది ఇది పెట్టాలి సార్. అదేవిధంగా మేము పార గడ్డపార సుత్తే తాపి గుండుదారం పట్టుకొని పనిచేస్తాం. మరి ఈరోజు గడ్డపార ప్లేస్లో జేసీబీ పొక్కలేని లేదు, ఏ చిన్న లాస్ట్ చావు కూడా జేసీబీనే పిలిపిస్తుంది. ఇక మేము గడ్డపార తీసుకొని పోతే పని ఎవరిస్తారు సార్? అదేవిధంగా స్టీల్ జాక్ సెంటరింగ్ వచ్చింది సార్, చెక్క సెంటరింగ్ చెక్క సెంటరింగ్ జాక్ స్టీల్ జాక్ సెంటరింగ్ వచ్చింది. అది మినిమం ఒక యూనిట్ 15 లాక్స్ కావాలి, మినిమం ఒక యూనిట్ 15 లాక్స్ కావాలి. ఒక పర్సనల్గా ఒక 4-5 మంది పెట్టుకొని ఒక చిన్న ఇల్లు 15 లక్షలు కావాలి. అట్లా పెద్ద యూనిట్ ఇస్తే 4-5 కోట్ల వరకు కావాలి. అట్లా మా నిర్మాణ రంగంలో టిప్పర్లు గంప ఉంది, ఇప్పుడు గంపతోనే అయినా సార్ ప్రతిదానికి ట్రాక్టర్ ఎదుర్కొనిస్తుంది. అట్లా మాకు సంబంధించినవి కూడా మీకు గతంలో ఇచ్చిన ఇందాక అన్నకు కూడా ఇచ్చినాం సార్. అవి అయితే నిర్మాణ రంగానికి ఉన్నప్పుడు అందరిలాగా 2 లక్షలు 3 లక్షలు ఇస్తే మా అలవాటు మా జాతి ఇట్లా ఉంది. మా కర్మ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మీ అందరు కూడా దృష్టిలో పెడుతున్నా ఏంటంటే ఒక 100 కోట్లు ఇస్తే వేరే కులాలకు ఇస్తే చాలామందికి ఇస్తాం కదా, సగర్లకు ఇవ్వాలంటే 500 కోట్లు కావాలి, ఇది లేకుండేవే అనే పరిస్థితి కూడా వచ్చింది. నిజంగా సార్ దృష్టిలో కూడా ఇప్పుడు 500 కోట్లు ఉన్నాయి, ఒక 50 లక్షల మందికి పంచుతాం, కానీ వీళ్ళకే ఇది ఇవ్వాలంటే ఇట్లా ఆలోచన చేస్తారు కాబట్టి. అట్లా కాకుండా ఈ జాతి నిర్మాణంలో ఉన్నాం. ఇప్పుడు దేశంలో గాలి నీరు భగవంతుడు ఇస్తే నిర్మాణాన్ని ఈ సగర జాతి ఇచ్చింది సార్. నిర్మాణ రంగాన్ని ఈరోజు వేసిన రోడ్డు కానీ ఈరోజున్న బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా సగర జాతి వల్ల నిర్మితమయ్యాయి. కాబట్టి ఈ సార్ కూడా అప్పుడప్పుడు అంటుంటాడు, ఇప్పుడు మన ఒక తీర్చిదిద్ది ఒక మన ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దానే ఎంపించేసింది, మరి ఈ సగర జాతి రోడ్లు భవనాలు నిర్మించి ఇంజనీర్లుగా బతికిన వాళ్ళని మరి కాబట్టి రాజకీయంగా కూడా గుర్తించాలి. మా వాళ్ళు ఇందాకనే మాట్లాడినప్పుడు యాక్చువల్గా మీరు యాక్చువల్ నిన్న వస్తామనుకుంటున్నా సార్,
మీరు లేకుంటారు ఎట్లా అని అందరు చెప్పినాం కదా అని చెప్పి ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టింది. ఆడ మాట్లాడుకున్న సందర్భంలో మా వాళ్ళు కనీసం ఈసారి ఒక 20 ప్లేసుల అన్నా మనం ఎమ్మెల్యేగా నిలబడదాం, గెలవకపోయినా పర్వాలేదు గుర్తింపు వస్తుంది కదా అంటే అందులో మనకు మన పార్టీ ఓట్లు చీలిపోయినా నష్టమే కదా సార్, కాబట్టి అది కూడా పోకూడదు అంటే ఏదన్నా రాజకీయ గుర్తింపు ఏదో ఒకటి దృష్టిలో పెట్టి సార్ కూడా ఉంది అది తమకు గుర్తు చేస్తే మనం కంట్రోల్ చేసుకోవచ్చు సార్. కీలకంగా కూడా 3 నియోజకవర్గంలో కీలకంగా ఆల్రెడీ క్యాండిడేట్ తిరుగుతూ ఉన్నారు, కీలకంగా తిరుగుతూ ఉన్నారు, అది వేరే పార్టీకి సంబంధించి తిరుగుతున్నారు. అది సంఘం కూడా కొంత ఎఫెక్ట్ పడకుండా నేను ఆపగలుగుతాను ఇట్లాంటిది చేస్తే అది సార్. ఈ దాని తర్వాత ఈ నిర్మాణ రంగ ఏవైతే ఉన్నాయో అది కొద్ది స్పెషల్గా చూడాలి. ఇంకొకటి ఏంటంటే మీకు చాలాసార్లు సార్కు నేను చాలాసార్లు రోజు చాలా సన్నిహితంగా నిజాన్ని చెప్తున్నా, మీరు ఏదైతే నాకు సారే బంధువు లెక్క సొంత బ్రదరు పెద్దన్న లెక్క నాతో నా చాలా విషయాలు చెప్తారు, మీ దగ్గర కూడా చెప్తాను చెప్పవు, చాలా తపన ఉంది అయినప్పటికీ మీ అందరూ కూడా తెలియాలి, మరి మీరు కూడా తెలుసుకోవాలి సార్ తపన అనేది ఇక్కడ తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా మీరు రేపు మంత్రివర్గంలో కూడా మన ఒక ఉద్దేశం ఏంటంటే రేపు పోయే అవకాశం ఉంటే సందర్భం వస్తే రేపు మీరు మా విషయాలు ప్రస్తావించి ఇది గుర్తు చేస్తారనేది కోరుకుంటున్నా సార్. ఇంకేమైనా మర్చిపోయినా